పది టన్నుల లారీ అంటే 3 యూనిట్స్, 9 నుంచి 10 వేల రూపాయలకి మా ఇంటి గుమ్మం మీద దొరికేది. ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్. అదే గాజు వగలో చూసుకుంటే 13 నుంచి 14 వేల రూపాయలకి మన డోర్ స్టెప్కి మన మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను అందే 10 టన్నులు ఇది అని అందించేవారు. 10 టన్నులు అందించేవారు. అదే 10 టన్నులు వైజాగ్లో ఏ సీతమ్మదారుకో లేకపోతే ఏ గాజువాకో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా సరే వేయాలంటే 14 నుంచి 15 వేల రూపాయలకి డోర్ స్టెప్కి ఇచ్చేవారు. నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను, లోవర్ లిమిట్ కాదు. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఇప్పేస్తే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇది వాస్తవాలు. మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే 4 నెలల కిందట ఎంతో దొరికింది అని అడిగితే చెప్తారు. అది ఇప్పుడు ఎంతో దొరుకుతుంది అంటే ఇప్పుడంటే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజైతే వాళ్ళు అందిస్తామంటున్నారో అది అందినందుకు ఎంత దొరుకుతుంది. అది విజయనగరంలో అయితే ఆ 10 వేల రూపాయలు 9 నుంచి 10 వేల రూపాయలు దొరికింది, 17 నుంచి 18 వేలు దొరుకుతుంది. అదే గాజువాకలు అయితే అదే సారీ మధురవాళ్ళు అయితే 19 నుంచి 20 వేలు దొరుకుతుంది. ఏది 13 నుంచి 14 వేలు దొరికే ఇసుక 10 టన్నుల లారీ 3 యూనిట్స్. అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమల ప్రాంతంలో కూడా 14 నుంచి 15 వేలు దొరికే ఇసుక ఇవాళ 21 నుంచి 22 వేల రూపాయలకి ఇవాళ దొరుకుతుంది. ఇవాళ దొరుకుతుంది. ఇంకా మేము స్ట్రీమ్లేదు అవ్వలేదు, స్ట్రీమ్లేదు చేస్తాము. రేపు 15వ తారీఖు నుంచి ఇస్తున్నాము, 22 ఇస్తాము ఆ రోజుకి. దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకు ఆలోచన దృష్ట్యా, ప్రజల తాలూకు శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము, మధురవాడ, విశాఖపట్నం ఎప్పుడిది కూర్చో, ఎప్పుడిది అక్కడ అక్కడ కూర్చో, అక్కడ కూర్చోనా ఎప్పుడిది, ఎప్పుడిది ప్రభుత్వానికి 375 రూపాయలని సీ ఫీజు కట్టిన తర్వాత అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ 10 వేల రూపాయలు, ఈ 14 వేల రూపాయలు, ఈ 15 రూపాయలు దొరికేది పక్కన ఇసుక. మరి మీరు ఉచితం చెప్తున్నారు కదా, ఉచితమంటే ఈ 375 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా తనకి. అంటే ఒక ఏదైతే ఇప్పుడు అంతకుముందు దొరికిన ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ 10 వేల రూపాయల కంటే ఇంకా 3500 రూపాయలు తగ్గించి దొరకవాలి. కామన్ సెన్స్ పాయింట్. గవర్నమెంట్ ఫీజు కట్టినప్పుడు ఎందుకు 13 రూపాయలు 13 వేల రూపాయలకి 14 వేల రూపాయలు ఎందుకు దొరకాలి? ఈ 13 నుంచి 14 వేలు దొరుకుతున్న మధురవాళ్ళ ఇసుక 4000 తీసేస్తే సుమారు 10 వేల రూపాయలకి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. నీకు గవర్నమెంట్కి వచ్చి సిఫీస్ కట్టినప్పుడు ఎందుకు 14 వేలకు 15 వేలకు కట్టాలి, ఎందుకు దొరకాలి? అంటే ఇప్పుడు ఎక్కువ దొరకని 6 దగ్గరనే ఈ రేటుకి దొరకాలి. వైజాగ్లో 14 వేల నుంచి 15 వేల రూపాయలకి ఎంతకుముందు దొరికిన దాన్ని ఇవాళ 10 వేల రూపాయలు దొరకాలి, 11 వేలు దొరకాలి. ఈ రేట్లు దొరకలేదు సరికదా?
ఇప్పుడు దొరుకుతుందండి 18:20:22. దయచేసి ఎక్కడ ఈ లోపం ఉంది, ఎక్కడ ఇది ఇది ఈ పెద్దలు వచ్చి దీంట్లో ఒక్కరి భాషను చెప్పి ఎవరు దీన్ని దోచుకుంటున్నారు, ఏ విధంగా ప్రభుత్వం దీన్ని స్ట్రీమ్లైట్ చేస్తుంది, స్ట్రీమ్లైట్ చేయడం అవసరం ఉందనేది మా డిమాండ్. కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు 4 నెలల కిందట విజయనగరం మధ్య దొరికిన ధర 9 నుంచి 10 వేలు కానీ, 10 టన్నుల లారీ మధురవాడలో 13 నుంచి 14 టన్నుల లారీ కానీ, 10 టన్నుల లారీ దొరికిన ధర కానీ లేదు, మన విశాఖపట్నంలో వివిధ వార్డుల్లో 14-15 ధర కానీ, ఇది వాస్తవం కాదా? ముందు మీరే నిర్ణయించేయండి. కొన్ని 4 నెలల ఈ కొమ్ముతుంది పక్కన పెడతాం, ఈ ధర కంటే తక్కువ రావాలి కదా. మరి ఉచితమైనప్పుడు ఈ ధర కంటే తక్కువ రావాలా వద్దా చెప్పండి, దయచేసి ఆలోచించేయండి. దీన్ని రాజకీయ కోణంలో తీసుకోవద్దు, సామాన్యుల ప్రజల తాలూకా ఆవేదనగా తీసుకోండి దయచేసి. కొద్దిగా ఆలోచన చేయండి. ప్రభుత్వంలో పెద్దలు, భద్రత అధికారం పొందిన పెద్దలు ఈ రకంగా ఉంటే ఏ విధంగా సామాజిక భవిస్తారు చెప్పండి, ఏ రకంగా భవన కార్మికులు భవిస్తారు చెప్పండి. దాని మీద ఆధారపడిన కన్స్ట్రక్షన్ ఆధారపడిన ప్రధానికం ఏ విధంగా భవిస్తారో చెప్పండి, ఆలోచన చేయండి. అందుకే మేము ముందుకు వచ్చాను. నిన్న ఈ పత్రికా ప్రకటనలు, ఇవాళ ఉదయం పేపర్లో వచ్చిన ప్రకటనలు అవన్నీ చూసిన తర్వాత గత ప్రభుత్వం సేంద్రెస్ పెట్టింది పన్నుకి 370 రూపాయలు. ఇప్పుడు మీరు వచ్చిన ఇసుక ఉచితం ఉన్నారు, ఫైన్. ప్రజలు మిమ్మల్ని ఆమోదించారు, ఫైన్. మీరు అధికారంలోకి వచ్చారు, సంతోషం. మరి అది అది తగ్గాలి కదా, తగ్గాలని కోరుకుంటున్నా. అక్టోబర్ 15 నుంచే నేను ఇప్పుడేమి ఈరోజు వచ్చిన రేట్లు ఇవి ఏవి, ఇందాక చెప్పిన విజయనగరంలో 14 వేలు, 18 వేలు, ఇక్కడ వచ్చిన 20 వేలు 22. ఈరోజు దాని మీద నేను మాట్లాడలే. ఈ 4 రోజుల్లో ఈ దోపిడీ జరిగింది, సరే పక్కన పెట్టేద్దాం.